Godfather, expectations and analysis. Hyderabad Deccan, say Visakhapatnam Junction. So, మొట్టమొదలు అసలు ఎందుకు రాను అస్సాం అంటున్నావు అంటే సింపుల్గా చెప్తానండి. బేసిక్గా రీమేక్ చేయాలి. రీమేక్ చేసి తప్పలేదు, దాంట్లో తప్పేం లేదు. బట్ సి ఫర్ ఎగ్జాంపుల్, టాగోర్ సినిమా రీమేక్ చేశారు, ఇట్స్ సూపర్ సినిమా, బంపర్ సినిమా, ఓకే ఇది రీమేక్ చేస్తే ఓకే, రీజనబుల్, అగ్రియబుల్. ఇప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్, ఓకే నార్త్లో హిట్, మున్నాబాయ్, సో ఇక్కడ బాయ్ బాయ్, ఓకే హ్యాపీ. కానీ ఈ లూసిఫర్ అక్కడే ఏం పీక్ లేకపోయింది, మరి గాడ్ ఫాదర్ చాలా బాగుంటుంది. ఈ నీ ఇమేజ్కి ఈ సమయంలో నువ్వు చేయాల్సిన సబ్జెక్ట్ లూసిఫర్. చరణ్ ముందుకొచ్చి డాడీ నేను సినిమా చూశాను, నీకు చాలా బాగుంటుంది. నీదా ఇది హీరో, నీ ఇమేజ్ తగ్గ కథదా ఇది లీర్కిది. థాంక్యూ. హలో గైస్, వెల్కమ్ టు బీపీఎం, అంటే బార్బెల్ పిచ్ మీటింగ్స్. ఈ మధ్య జనాలు అంటున్నారు, రే నువ్వు ఇంకా బార్బెల్ రివ్యూస్ అని పెట్టుకోరా, మొత్తం ఏ చేస్తున్న పిచ్ మీటింగ్స్ ఎప్పుడు అంటున్నారు. ఇన్ ప్రాసెస్ అండి. మనం మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం టాప్ సీక్రెట్ పిచ్ మీటింగ్ రాబోతుంది. చాలా వీడియోస్ అర్థమైంది అనుకుంటే ఏం రాబోతుందో మనం మొదలు పెడదాం. ఇంకా మన గాడ్ ఫాదర్ అనాలిసిస్ ఫస్ట్ అయితే లాస్ట్ టైం వచ్చిన మిస్కన్సెప్షన్ అండి, ఈ డైరెక్టర్ కొంచెం తోపు తనెవరు అని అది మాట్లాడాను. దాని తర్వాత మా తమిళోడి రూమ్మేట్ గారితో మాట్లాడితే అది చెప్పాడు, రాజా అది తీసిన ఏకైక ఫిలిం రాది, దాని ముందంతా మన డైరెక్టర్ రాజా, రీమేక్ రాజా. సో బేసిక్లీ హీఈస్ తమిళ్ వర్షన్ ఆఫ్ ప్రభుదేవ, అంటే మన సినిమాలు ప్రభుదేవ పైకిలా తీసుకెళ్తాడు, మనోడు కిందికిలా తీసుకెళ్తాడు అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ జయం, వాళ్ళ సొంత తమ్ముడే జయం రవి, మన PS1లో మన పొన్నియన్ సెల్వన్. ఆ జయం రవి ఎలా వచ్చిందనుకుంటున్నారు, మన జయం సినిమా ఉంది కదా దాన్ని రీమేక్ చేసి అలా జయం రవి అయ్యాడు అనమాట. అవునా నిజమా? సరే ఓకే, దానివల్ల పెద్ద ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఈ ఎడంకన్ మాత్రం గట్టిగా అదురుతుందండి. ఎందుకు అదురుతుందా అంటే కొన్ని షార్ట్స్, ఆ సాంగ్స్, ఆ బజ్, ఏది చూసినా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గొప్ప సినిమా కాదు, దాన్ని మనం చేసి మన మసాలాలు యాడ్ చేస్తే యాడో కొడుతుంది సీనా. మరి మీరేమనుకుంటున్నారు, అంటే చిరుగ్ గారు గ్యాంగ్ లీడర్ టైప్లో ఒక లీడర్ లాగా, ఇలా ఇక్కడ కూడా ఒక లీడర్ రోల్ కదా, అలా ఏమైనా ప్లాన్ చేస్తాను కూడా, అయినా లీడర్ అంటే రానా కాదో, లీడర్ అంటే చిత్ర సృష్టించేవాడు ఎప్పుడూ మాటలు చెప్పడు, చేతలతో చేసి చూపిస్తాడు, ఒక్కడిగానే వస్తాడు, ప్రజల గుండెల్లో నిలుస్తాడు, చరిత్రను సృష్టించే తీరు. చూసారు కదా మనం పెట్టే లింకులు మామూలుగా ఉండమండి, జనాలు అల్లాడిపోతున్నారు కింద కామెంట్స్లో కూడా. సో తెలిసిందండి, లీడర్షిప్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్లోకి వెళ్ళిపోండి, కూకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి. కూకు ఎఫ్ఎంలో ఒకటి కాదు రెండు కాదు చెప్తున్నా కదండి, ఈసారి ఒక వీడియో చేద్దాం. కూకు ఎఫ్ఎం ఓపెన్ చేస్తే ఒక 10 సెలెక్షన్స్ ఉంటున్నాయి, కొత్త కొత్త వీడియోస్ యాడ్ చేస్తూనే ఉన్నారు, ఏ వీడియో ఇంటిగ్రేట్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. మరి ఇప్పుడు ప్రైస్ ఎంతరా అంటే 390 ఉండేది, బీపీఎం 50 పెడితే 199తో బాక్స్ బద్దలైపోతుంది. ఎవరు డబ్బింగ్ చేసినా మీకు డౌట్ రావచ్చు, నాకు తెలియదు, ఏదో ట్రై చేసాం బాస్ డబ్బింగ్, మనకి సినిమా లేదు. బట్ ఓకే, ఇదన్నీ పక్కన పెడితే మరి కాంటెంట్ ఎంత ఉందిరా, ఎందుకు కట్టాలరా 199 అంటే, మీకు 10,000 అవర్స్ ఆఫ్ కాంటెంట్ అండి. 10,000 అవర్స్ అంటే ఎంటరా అంటారు, ఎంత చూసినా అవదండి, దట్స్ మై గ్యారంటీ. మీరు ఒకసారి చేసుకోండి కిందికి వెళ్ళి. ఇదే కాకుండా ప్రైస్ వైస్ తీసుకున్నాను అనుకోండి, డైలీ 1 రూపీ కన్నా తక్కువతో మీకు సంవత్సరం అంతా కాంటెంట్ వస్తుంది. ప్లస్ బీపీఎఫ్ 50 మనం పంపించాం తెలియాలి, మరి మన వాళ్ళని తెలియాలి. సో వెళ్ళిపోండి, దట్స్ మై రిక్వెస్ట్. మొదలు పెడదామండి. సో ఆల్రెడీ ఒక పాయింట్ అయితే ఎస్టాబ్లిష్ చేసామండి, ఈ సినిమా లెజెండరీ సినిమా అయితే కాదు, రీమేక్ చేసింది. సో మరి ఓకే సాంగ్స్ ఎలా ఉన్నాయా అని చెప్తే, సాంగ్ నెంబర్ 1 ఇప్పుడు డైరెక్టర్ నేనే అనుకుందాం. వెళ్ళిపోయి బాబు, సాంగ్ రెడీయా? ఏం సాంగ్ సార్? ఫస్ట్ సాంగే కదా, ఎలా ఉంది సార్? యాస్టీజ్ ఉంది, అలాగే గురుగారు 2 సాంగ్ సామజవర గమన అని చెప్పి మనం కొట్టారు కదా, అలాంటి సాంగ్ కూడా కావాలి సార్, దద్దరి వెళ్ళిపోవాలి. సామజవర గమన లాంటి సాంగ్ కావాలి. సమజ తీసేద్దాం, సమాజం గురించి మనకి ఎందుకు. సో నజ్జ బజ్జర అని పెట్టండి, నజ్జ బజ్జ బజ్జర అని చెప్పి ఒక సాంగ్ వేసుకున్నాం సార్. సార్ ఇదేం సార్, ఏదో టంగ్ ట్విస్టర్లా ఉంది సాంగ్. సో ఈ సాంగ్స్ అన్ని చూస్తారు కదా, సరే నెక్స్ట్ సాంగ్ తారు మార్ టక్కర్ మార్ కొంచెం క్యాచీగా ఉందిరా అయ్యా అంటే, డ్యాన్స్ మూమెంట్స్ కొన్ని బయటకు వచ్చినాయి అండి, అసలు అమ్మా మామూలుగా లేదు. హీరో ఇస్ ద గాడ్ ఫాదర్ కింగ్ మేకర్ సీరియస్ క్యారెక్టర్, కొంచెం ఏజ్ ఎక్కువ, పొలిటీషియన్ 40-50 ఏజ్లో చేస్తున్నారు, కానీ బాస్కి టైం వస్తే తారుమార్ టక్కర్ మారే సూట్ వేసుకొని డ్యాన్స్ చేయాల్సిందే. మనం మారవా, బాబు గారు ఉంటే, అంటే మన మహేష్ బాబు గారు ఉంటే అందానికి ఫేస్ కట్కు ఓ సీన్ ఉండాలి, అదే బాస్ ఉంటే ఒక గ్రేస్ సాంగ్ ఉండాలి. ఓకే పెట్టాలని ఇంకేం చేస్తాం, కానీ ఈ స్టెప్ చూస్తుంటే మాత్రం నాకు ఈ సాల్మాన్ బాయ్ జోక్ ఒకటి గుర్తొస్తుంది, టీవీఎఫ్ వాళ్ళు ఒకటి చేశారనమాట, కింద లింక్ కూడా ఉంటుంది వాళ్ళది, ఒకసారి అయితే ఈ వీడియో చూడండి. వాళ్ళు మ్యాథ్స్ కొంచెం వీక్ అండి సార్. ఓ 1 2 1 2 1 2
ఇప్పుడు సాంగ్లు అయిపోయినాయి కదా, నెక్స్ట్ నెక్స్ట్ ఎంట్రా బార్బెల్ ప్రాబ్లం అంటే విఎఫ్ఎక్స్. ఎస్, విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా, ఒక్క చాలా కాదు చాలా చాలా బాగుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేసేవి, ఎలా దొరికేసాం? ఫస్ట్ చాలా బేసిక్గా ఓకే, నెంబర్ ప్లేట్లు అవి ఇవి కొంచెం గ్రాఫిక్స్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే ఆ హాస్పిటల్ సీను, లేకపోతే ఆఫీస్ బ్యాక్గ్రౌండ్, హాస్పిటల్ అద్దానికి రాయి తగలడం, ఆ రాయి అద్దం మొత్తం విఎఫ్ఎక్స్, క్లియర్గా తెలిసిపోతుందండి. ఇదే కాకుండా హాస్పిటల్ బయట జనాల డూప్లికేషన్, వెనకాల జీపులు, చాలా చాలా అంటే చాలా. సెకండ్ చాలా, ప్లేన్ లోపల జూమ్ చేసుకుంటూ వెళ్తే ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లో మన ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ చూపిస్తామన్నమాట. మూడో చాలా, ట్రక్ ఎక్స్ప్లోజన్ సీన్ అన్నమాట. ఇవన్నీ ఎందుకు నా విఎఫ్ఎక్స్ సీన్ అని చెప్తున్నామంటే, బేసిక్లీ ఇలాంటి సీన్స్ చూసినప్పుడు మనకి ఎఫర్ట్ అనేది కనపడుతుంది. ఒక ట్రైలర్లో నిన్ను పట్టామంటే సినిమాలో ఎలా ఉంటుంది, సుకుమార్ గారి రంగస్థల సినిమా తీసుకోండి, లేదా ఇంకా ఏదైనా వేరే సినిమాలు తీసుకోండి, ఇది కూడా పెద్ద బడ్జెట్ సినిమానే, పెద్ద హీరోలే, సల్మాన్ భాయ్ని బాలీవుడ్ నుంచి తెచ్చారు, సో డబ్బులు ఉన్నాయి. అది కూడా ఎవరు, ప్రొడ్యూసర్లో రామ్ చరణ్ గారు, ఇంకా సూపర్ గుడ్ ఫిల్మ్స్, డబ్బులకి కొదవు లేదు. అది పక్కన పెట్టేస్తే ఎఫర్ట్ అండి, ప్రతి సీన్ ప్రతి షాట్ తీసినప్పుడు సూపర్విజన్ అది చూసుకోవాలి. ఇలాంటి మిస్టేక్స్ చేస్తే ఎలా ఇంట్రెస్ట్? అది అంటున్నాం కదా, చిరంజీవి గారు కూడా ఆచార్యకి పెట్టినంత ఇంట్రెస్ట్ కానీ, ఎఫర్ట్ కానీ ప్రమోషన్స్కి ఈ దీనికి పెట్టట్లేదు. మరి కొరదనం బాగాలేదా, మన వల్ల ఈ పని కాదురా. దాన్ని బట్టి మీకు అర్థం కాదు ఆచార్యనే అస్సలు వెళ్ళిందంటే, ఇది సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, జమ్మే. నెక్స్ట్ వచ్చి మన మన తెలుగు సినిమా అంటే తెలిసిందే కదండి, యాడెడ్ ఎక్స్ట్రా గరం మసాలా లాస్ట్లో యాడ్ చేయాలి, అదే మన వంటింటి రుచులు అనమాట. ఆ రుచులు నెంబర్ వన్ గ్యారంటీ. ఇప్పుడు చిరు గారు ఉన్న, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్న, ఒక పొలిటికల్ సెటర్ అయితే ఒక డైలాగ్ వేయాలన్నమాట. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు. ఇక్కడ ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, సో విల్ మూవ్ ఆన్ నెక్స్ట్ ఎమోషన్. అన్ని వచ్చేసినాడు, అన్ని వచ్చేసెళ్ళిపోండి. ఓకే ఓకే, అన్నయ్య ఈజ్ బ్యాక్. మరి నెక్స్ట్ ఇంకా ఆ గన్ను సీన్ చూసాక, ఒక్క సీన్తో మన తెలుగు మసాలా ఘాట్ ఏంటో మీ అందరికీ తెలిసిపోయి ఉండాలి. ఒకవేళ మీరు ఒరిజినల్ చూస్తుంటే, చూడకపోయినా మీకు ఈ పాటకు క్లారిటీ వచ్చాలి, మన వాళ్ళు మసాలా మామూలుగా తరగరని. సరే ఇవన్నీ పక్కన పెడితే, అయినా కూడా ఎమోషన్ కనెక్ట్ అయ్యి స్టోరీ ట్రూ టు ది ఒరిజినల్ ఉంటే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయినా కూడా నాకు ఎందుకో ఇది హిట్ అయినా కూడా ఒక భీమ్లా నాయక్, ఒక వకీల్ సాబ్ లాంటి హిట్ అవుద్ది అనిపిస్తుంది. అంటే ఏంటో తెలుసా మీకు? నేనైతే సినిమా క్లిప్పింగ్లు బాగా వాడి సెటర్లు వేస్తారా, నీ గురించి రివ్యూయర్స్ గురించి కూడా మాట్లాడారు అదే సినిమాలో, దానికి ఏం రెస్పాన్స్ ఇస్తావు అంటే, మా దగ్గర డబ్బులు తీసుకుని రేటింగ్ ఇస్తారు తెలుసా మీకు? హలో రామ్ గారు, దుబాయ్ షేకు మీకు దండం పెడుతుంది, మీరు నాకు పైసలు ఇవ్వకపోతే నెగిటివ్ రివ్యూ ఇస్తుంది, తర్వాత సెక్స్ సెన్సెక్స్ దెబ్బ తింటుంది. సో ఫైనలీ నాకైతే సినిమా వర్కౌట్ అవ్వాలనే ఉందండి, కానీ ఏం చేస్తాను, ఎవరు హేటర్ కాదు, కానీ సిగ్నల్స్ అని ఇటు కొట్టేస్తుంటే మనం ఏం చేస్తాం చెప్పండి. సినిమా చూసి వచ్చాకైతే నచ్చితే నచ్చిందని చెప్పాను, నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాను. మన దగ్గర బిరాలు లేవమ్మా. అలానే లాస్ట్ లాస్ట్ ఇది ఒక్కటి చూడండి, ఇది ఒక్కటి చూడండి. ఆ సాంగ్ ఏంటి, ఆ చిన్న మూమెంట్ ఏదైతే చూసామో మీది అమేజింగ్. ఏం కమాండ్ సార్, ఆ డైలాగ్స్ మీద మీకు కమాండ్ ఏంటి సార్, నాకైతే మైండ్ బ్లోస్ సార్, కథ మీద కమాండ్ స్క్రీన్. చూసారు కదండి, ఇలా భజన ఎక్కువ అయితే రియాలిటీ చెక్ ఉండదు, ఇంకా రియాలిటీ చెక్కులు లేకపోతే ఎవరిని కాపరు అనమాట. అంత ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఐ హోప్ ఫర్ బాసెస్ సేక్ బోలా శంకర్ గెట్ షెల్వ్డ్, లేకపోతే బోలా శంకర్ కూడా రిలీజ్ అయింది అనుకోండి. బాస్ ఈజ్ బ్యాక్, యా బాస్ ఈజ్ బ్యాక్ విత్ బ్యాక్ టు బ్యాక్ టీఎంటీ 50 feet రాడ్స్ అని చెప్పుకొని తిరగాల్సి వస్తుంది. సో ఇదనమాట ఈ దసరా స్పెషల్, మనం ఈ నెల గట్టి చేయబోతున్నాం వీడియోస్, అట్లీస్ట్ 12 videos మినిమం వస్తాయి. సో మీరు స్టే ట్యూన్డ్ ఉండాలి, మీరు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ ఏ యూ వైట్ షర్ట్ బాయ్, అయినా గ్రీన్ చూడదారు వేసుకున్న వీడియోస్, ఓకే గ్రీన్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి, ఎవరైనా సరే వీడియో చూస్తుంటే మాత్రం మీరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అల్లాడిపోతానండి పిల్లాడు, కొంచెం వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అలానే గోస్ట్ సినిమా కూడా చూస్తానండి, నాకు ఈ రెండు సినిమాలతో పోలిస్తే గోస్ట్ మీద కొంచెం హోప్స్ ఉన్నాయి. అలానే ఆది పురుష్ అంటున్నారు, కొంచెం షెడ్యూల్ టైట్ ఉంది, చేసేద్దాం, అది కూడా చేసేద్దాం. సండే నెక్స్ట్ కమింగ్ సండేలోపు చేసేస్తాను. ఆది పురుష్ మీద కూడా మామూలుగా ఉండదు. సో చూసిన బాలీవుడ్ మీటింగ్స్ కలదాం, వచ్చేవారు. థ్యాంక్ యూ.